ప్రజల సమస్యల ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకు తెలియజేస్తూ మధ్య వారధిగా ఉంటున్న పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈ రోజు LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విభాగం వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం। केन्द्र में अधिकारा चपेट बीजेपी प्रभुत्म अंत अधिकार चपेटी के प्रभुत्व रंग संस्थल प्रवेट पारम चयन कार्मिक चटाल तुंग तक अटे वील्कते नलब नाग चटा वाटी कठिनतर से अंत उद्योग प्रश्न अर्हता वाल अंत पदवल पदव अंत पदवी विरमण दौर्जन्यसा इलावी जो वीट की संबंधी आ केन्द्र प्रभुत्व रंग संस्था में लाइफ इंसूरेंस कॉर्पोरेशन वील की 32 लक्षल को आस्तुनाई वीर 26 प्रईवेट कंपनी तो पोट पड़ता जीव अंत पोट पड़ता उद्योग लाभाल बाट पड़ना LIC कंपनी ने प्रईवेट पालन चयन इंदो 10% षेर अम्मे इकड़ते दी संबंधी विशाख में आंदोलन अच्छे व्यक्त होता है वाल आवेदन मन तो अच्छे LIC उद्योग सिद्ध वारे मरी सचारा अम्म चपंडी LIC एंतकाल पनचे प्रधान समस्या डिमेंड LIC 29 संवसरा पनचे 29 संवसरा पनचे मैं उद्योग संघा उद्योग मैं अड़गेदेटे LIC प्रभुत् रंग में कोसागे एट परस्थित इपड़े बीजेपी प्रभुत्म दी प्रईवेटज चेयली IPO की पंप इनीशियल पब्लिक आफर की तस्काली स्टाक मार्केट प्रयत्न चेस्ट दी मे उद्योग मेमकोटे प्रजल तालूका डबू इंदो ఇది ఒక మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ కింద పని చేస్తుంది ఎందుకంటే ప్రజల డబ్బుల తోటి ఇది ప్రభుత్వం 5 కోట్ల పెట్టుబడి 1956 లో పెట్టింది ఈ 5 కోట్ల పెట్టుబడి ఇప్పుడు 32 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా ఎదిగింది ఈ ఎదిగిందంతా కూడా ప్రజల డబ్బులతో ఎదిగింది కాబట్టి ఇది ప్రజలకే ఉండాలి ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేది మా డిమాండ్ సార్ మీరు చెప్పండి ప్రధానంగా మీ అభ్యంతరాలు ఏంటి మీ ఆవేదన ఏంటి ఓకే నేను ఇక్కడ 25 ఇయర్స్ ని పని చేస్తున్నా LIC ఎంప్లాయీగా अच्छे LIC अंबलगर का देश में LIC पटाधर आवेदन व्यक्तना LIC चला अभिवृद्धि चीजें प्रजल की सुसंपन्न सेवल क्लेम सेटलमेंट सर्वीस अंदर नंबर वन उपड़की रोजना प्रभुत्म दुर्मार्ग में LIC IPO द्वारा लिस्टिंग वेली लक्ष को डिजनवेस्ट लक्ष को संपादा बजेट लड़पाले बजेट लड़पाले अनेक मार्गा కార్పొరేట్ లక్షల కోట్ల రాయితీలు ఇస్తుంది ప్రతి సంవత్సరం అలా అది కాకుండా LIC బాగా అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇంకోటి ఏంటంటే ఈ రోజున ఒకసారి డిజినివెస్ట్మెంట్కి వెళ్తే లిస్టింగ్లోకి వెళ్ళినప్పటికి షేర్ హోల్డర్స్ ఇందులోకి ఎంటర్ అవుతారు ఒకసారి షేర్ హోల్డర్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఆ షేర్ హోల్డింగ్ ఏదైందో వాళ్ళు ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే LIC డిక్లేర్ చేసిన ఎవ్రీ ఇయర్ సర్ప్లస్ డిక్లేర్ చేస్తది ఆ సర్ప్లస్లో 5% గవర్నమెంట్కి డివిడెండ్గా ఇచ్చి 95% బోనస్గా పాలసీ హోల్డర్స్ డిక్లేర్ చేస్తుంది అయితే ఎప్పుడైతే ఈ షేర్ హోల్డర్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ ప్రభావం ఈ బోనస్ మీద కూడా ప్రభావం పడుతుందని చెప్పి పాలసీలకు నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి షేర్ హోల్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత ఎంత కొంత పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు కావంత వాటా కావాలని చెప్పి ఆలోచిస్తారు అందువల్ల ఈ 95% డివిడెండ్ ఏదైతే బోనస్ డిక్లేర్ చేస్తున్నామో ఆ బోనస్ మీద కూడా తగ్గించి మాకు వాటా కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టే అవకాశం ఉంది ఆ విధంగా వాళ్ళు షేర్ ఎవరైతే షేర్ హోల్డింగ్ పెడతారో వాళ్ళు తమ వాటా వాళ్ళు కోరుకునేటట్టైతే ఆ ఎఫెక్ట్ పాలసీ హోల్డర్ మీద పడుతుంది ఇప్పటికే GST ఇప్పటికే LIC ప్రీమియం మీద మాటకు GST లేదు ఇప్పుడు GST కూడా పెట్టడం వల్ల ఆల్రెడీ 4 ఇయర్స్ అవుతుంది LIC GST వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాలసీ హోల్డర్స్ మరొక బడ్డీ మీద అవుతుంది అందువల్ల వాళ్ళు ఎదుర్కొనే దీనిలో బోనస్ తగ్గిపోయే ప్రమాదం ఉంది ఎప్పుడైతే షేర్ హోల్డర్స్ లిస్టింగ్ అడుగుతారో సో ఆ విధంగా నేను ఈ LIC IPO ని పట్టాలుగా ఎంప్లాయ్ కూడా వ్యతిరేకిస్తున్నాను ఇది అమ్మ చెప్పండి యాక్చువల్గా పాలసీదారులతో పాటు ఉద్యోగులకు కూడా సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది దాని యొక్క మీ ఆవేదన తెలియజేయండి ఒకసారి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను LIC సంస్థలో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను పాలసీ హోల్డర్స్కి ఉన్న సమస్యలు ముఖ్యంగా ఏంటి చెప్పాలి అంటే ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలు మాకంటూ పెద్దగా ఏ నష్టాలు ఉండబోవండి ఎందుకంటే మేము ఆల్రెడీ 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈ సంస్థ యొక్క ప్రగతికి మేము తోడ్పడ్డాము మా బెనిఫిట్స్ గాని మా విధి గాని ఏ విధంగాను మా నష్టపోతాయని కాదు మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా మా కన్సర్న్ అంతా దేశ అభివృద్ధి పాలసీ హోల్డర్ల యొక్క ఇంట్రెస్టుల కోసమే మేము మాట్లాడతాము మా యొక్క ఉద్యోగుల గురించి సమస్య గురించి అసలు మేము ఆలోచించే పరిస్థితే లేదు ఈ రోజు LIC లో ఉన్న 100% వాటాలో
మేరకు ప్రైవేట్ పీపుల్ కి షేర్ మార్కెట్ ద్వారా పెట్టాలనుకుంటుంది. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ చెప్పే కారణాల్లో ట్రాన్స్పరెన్సీ కోసం పెడుతున్నామని చెప్తుంది. ఈ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఈ మాట కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే LIC లో జరిగే ప్రతి వ్యాపారం ఒక బిజినెస్ గాని సర్ప్లస్ ఎంత వచ్చిందని గాని ఇన్వెస్ట్మెంట్స్ ఎంతని గాని ప్రతిదీ కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుందండి. దానికి పీరియాడికల్ గా మేము అకౌంట్స్ ఇస్తూ ఉంటాం. ఏమైనా విషయాల్లో ఏదైనా తేడాలు ఉంటే IRDA ఇమిడియట్ గా నోటీస్ ఇస్తుంది. ఇప్పటి వరకు సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ కింద LIC కి ఏనాడు కూడా ఈ విషయంలో LIC కొన్ని ఇన్ఫర్మేషన్ దాచింది. ఈ సర్ప్లస్ విషయంలో, ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఈ బిజినెస్ విషయంలో అని మాకు ఎక్కడ రిమార్క్ వచ్చిన దాఖలాలు అయితే మాత్రం లేవు. అలాగే LIC లో RTI డిపార్ట్మెంట్ ఉంది, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ కి గత 5 సంవత్సరాల్లో లేటెస్ట్ గా తీసుకున్నట్టయితే ఒక్క పెనాల్టీ కానీ ఏదైనా కంపెన్సేషన్ కానీ వేసిన దాఖలాలు కూడా లేవు. అంత క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా మేము పనిచేస్తున్నాము. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది మాకు, మేము ఆ CVC గైడ్ లైన్స్ లో పనిచేస్తాము. ఎవ్రీ ఇయర్ మాకు సెంట్రల్ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మేము అందరూ ప్రమాణాలు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ట్రాన్స్పరెన్సీతోనే ఉంటాము. అంతేకాకుండా పార్లమెంట్ లో కూడా మా అకౌంట్స్ ప్రవేశపెడతారు, అక్కడ డిస్కషన్స్ అవుతాయి, డిబేట్ అవుతుంది. పార్లమెంట్ లో MPలే ఒప్పుకున్నారు అసలు క్లిస్టర్ క్లియర్ కరప్షన్ లేని డిపార్ట్మెంట్ అంటూ ఉందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. సో ఇలాంటి డిపార్ట్మెంట్ మీద ట్రాన్స్పరెన్సీ కోసం మేము షేర్ మార్కెట్ కి వెళ్తున్నాము అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఇలాంటి కారణాలు కాకుండా మాకు మరింత సమంజసమైన కారణాలు చెప్పి మీరు ముందుకెళ్తే సంతోషిస్తామని. ఎందుకంటే పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. సో మీరు అడిగినట్టుగా మాకు ఉద్యోగస్తులుగా కన్నా పాలసీ హోల్డర్స్గా దేశానికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి ప్రైవేట్ కంపెనీలకి షేర్ మార్కెట్లోకి వెళితే ఈ సోషల్ ఆబ్జెక్టివ్ అన్నది ప్రజల పొదుపు ప్రజలకే వినియోగిస్తాము అన్న ఆబ్జెక్టివ్ మారిపోయి షేర్ హోల్డర్స్కి ఎలా ప్రాఫిట్స్ పంచాలా అనే ఉద్దేశంతో మరింత ముందుకు వెళ్ళి రకరకాల దారులు పట్టి అసలు ట్రాన్స్పరెన్సీ అప్పుడే ఉండదు. ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ కూడా బాగా ఉంటుంది అని చెప్తున్నారు, అది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగానే మేము కార్పొరేట్ గవర్నెన్స్తో పనిచేస్తున్నాము. ఇంకా మేము అడిగేది గవర్నమెంట్ని ఒక్కటే, ఇన్సూరెన్స్ ప్రీమియం మీద GST తగ్గించండి. ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ఎప్పటి నుంచో మేము చేస్తున్న దీనికి మాకు మద్దతు ఇవ్వండి. పాలసీ హోల్డర్స్ వెనకాల ఉన్నారు, మేమే మీకు కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తాము, అది మేము అడుగుతున్నాం. అంతేగాని LIC షేర్ మార్కెట్లో పెట్టడం అన్నది మేము ఒప్పుకోము. ఇది మేము ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఫ్యూచర్లో ముందుకెళ్తాము, దీని మీద ముందుకెళ్తాయని మీకు వినయపరచుకోండి. మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా వీళ్ళు 100,000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు, 13 లక్షల మంది వరకు LIC పాలసీదారులు ఉన్నారు, వెరసి 14 లక్షల కుటుంబాలు దీని మీద అయితే ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒకసారి రోడ్డును పడే ప్రమాదం ఉంది అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరికీ మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి మీ ప్రధాన డిమాండ్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇందులో ఇప్పుడు చెప్పినట్టు 13 లక్షల మంది ఏజెంట్లు, అదే 100,000 మంది పైగా ఉద్యోగస్తులం, అధికారులం, ఫీల్డ్ ఆఫీసర్లు అందరం కలిసి సేవలు అందిస్తున్నాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినా మేము చెప్పదలుచుకున్నది ప్రభుత్వానికి LIC షేర్లు అమ్మడానికి కానీ ప్రైవేటైజ్ చేయడానికి ఎటువంటి నైతిక హక్కు లేదు. ఎందువల్లంటే LIC లో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 100 కోట్లు మాత్రమే. 56లో 5 కోట్లు పెట్టింది, 2011 వచ్చినప్పటికీ ఇంకో 95 కోట్లు పెట్టింది, మొత్తం 100 కోట్లు. కానీ LIC ప్రజలు సమకూర్చిన పెట్టుబడి దగ్గర 32 లక్షల కోట్ల ఆస్తులతోటి కొనారిల్లుతుంది, ముందుకు వెళుతుంది, విజయవంతంగా LIC సేవలు అందిస్తుంది. అదొకటే కాదు, దీని సాల్వెన్సీ మార్జిన్ అంటారు. రేపొద్దుట ఎవరైనా ఏదన్నా న్యాచురల్ కెలామిటీ వచ్చి పాలసీ వాళ్ళు అందరూ మా దగ్గరికి వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అనగా మేము ఇచ్చేసిన ఇంకో 2 లక్షల కోట్ల రూపాయలు మా దగ్గర మిగిలిపోతాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎటువంటి నైతిక హక్కు లేదు. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం తన తీసుకున్న ఆర్థిక విధానాల్లో అట్ర ఫెయిల్యూర్ అయిపోయింది. GST తీసుకొచ్చింది, రాష్ట్రాలని నష్టాలు పాలు చేసింది, నోట్ల రద్దు విధానం తీసుకొచ్చింది, మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసింది, 20 లక్షల కోట్ల మన కరోనా నిధి పథకం అని చెప్పేసి ఇచ్చింది, పేదవాడికి సామాన్యుడికి ఎవరికి కూడా ఇది అందలేదు. కాబట్టి ప్రభుత్వం అనుసరించిన ప్రతి ఆర్థిక విధానం కూడా పూర్తిగా విఫలం చెందింది. తను ఏదైతే ఆర్థిక విధానం మాది గొప్ప విధానం అని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిందో అది పూర్తిగా విఫలమైంది. ఇలాంటి విఫలం చెందిన ఒక ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 56 సంవత్సరాల చరిత్ర కలిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏమీ కానట్టు మేము షేర్లు మార్కెట్లో పెట్టి అమ్మేస్తామని అంటే దానికి మారల్ రైట్ లేదు, నైతిక హక్కు లేదు. దీన్ని మేము తూచా తప్పకుండా వ్యతిరేకిస్తున్నాం. మా ప్రజలకి పాలసీ హోల్డర్లకి ఏదైనా మా పాలసీ హోల్డర్లకి ప్రజలకి నష్టం వస్తుందని మేము భావిస్తున్నాం, కానీ
ఉద్యోగస్తులకి అధికారులకి ఏ విధమైన నష్టం లేదండి ఎందుకంటే ఏ సంస్థలనైనా ఉద్యోగస్తుల్ని అందులో స్టేక్ హోల్డర్స్ ని బయటికి పంపించాలంటే మంచి మంచి విఆర్ఎస్ స్కీములు గోల్డెన్ షేక్ హ్యాండ్లు ఇచ్చి పంపిస్తది ప్రభుత్వం అది మాకు తెలుసు మాకు కూడా డబ్బులు బాగేస్తది కానీ నేను దాని గురించి ఆలోచించట్లేదు దీంట్లో ప్రజల సొమ్ము దాచుకున్నారు ప్రజలు దీని మీద నమ్మకం పెట్టుకున్నారు చాలా కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి 40 కోట్ల మంది ప్రజానీకం పాలసీ హోల్డర్లు దీని మీద ఉన్నారంటే కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ ఈవెన్ ఫిలిప్పైన్స్ మలేషియా సింగపూర్ బ్రెజిల్ ఇటువంటి దేశాల జనాభా కంటే ఎల్ఐసి కున్న పాలసీ హోల్డర్ల బేస్ అనేది 40 కోట్ల మంది చాలా ఎక్కువ అందువల్ల ఇది ఒక దేశంలాగా దీన్ని రన్ చేయవలసిన సంస్థ ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మన కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడం షేర్లు మార్కెట్లో పెట్టి అమ్మడం అనేది మేము దీన్ని టూత్ అండ్ నైల్ వ్యతిరేకిస్తున్నాం సార్ మీరు చెప్పండి యాక్చువల్గా షేర్స్ అంటే ఒక 10% షేర్స్ అన్న ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మీ కామెంట్ తెలియజేయండి ఈ సంస్థని 1956లో నేషనలైజ్ చేసినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు నేషనలైజ్ చేసింది అప్పుడున్న ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే స్థితికి వస్తే వా ప్రజలందరినీ ప్రైవేట్ కంపెనీల నుంచి సేవ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి 1956 నుంచి ఈ రోజు వరకు కూడా మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా చాలా నిబద్ధతతో పనిచేసి ఈరోజు ఈ స్టేజ్కి ఈ కార్పొరేషన్ తీసుకొచ్చిందంటే 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వరకు తీసుకొచ్చిందంటే దానికి 1956 నుంచి ఈ రోజు వరకు ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ నిబద్ధతతో పనిచేయబట్టి దీన్ని మా కష్టఫలితంతో ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాం ఈరోజు ఇండియాలో మీరు ఎక్కడ చూసుకున్నా ఏ సంస్థను చూసుకున్నా కూడా కరప్షన్ ఫ్రీ సంస్థ ఏదైనా ఉందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రమే అలాగే మాకు ప్రతి ఒక్క చోట కూడా మా కార్పొరేషన్లో ఇంటర్నల్ చెక్స్ ఉంటాయి మాకు ఇంటర్నల్ చెక్స్ అన్నింటినీ చూసుకుంటూ ఆర్థిక నిబంధత బాగా పాటిస్తున్న సంస్థ ఏదైనా ఉందనుకుంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఎల్ఐసి మాత్రమే ఇది ఒక్క మా కార్పొరేషన్లో పనిచేస్తున్న 1956 నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీతో కష్టఫలితం ఎందువల్లంటే ఈరోజు ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ ఇండియాకి ఏదైనా ఉందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ మాత్రమే ఈరోజు ఇంతవరకు కూడా ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుందంటే ఒకసారి ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ సడన్గా పడిపోతే ఇమ్మీడియట్గా మా ఎల్ఐసి కార్పొరేషన్ అడిగితే ఇమ్మీడియట్గా మేము వచ్చి సేవ్ చేసిన సందర్భాలు కోకొలలు మీరు ఏ ఫైనాన్షియల్ మ్యాగజైన్ చూసినా కూడా దాంట్లో ఎప్పుడైతే ఏ సమయంలో ఎప్పుడు ఎల్ఐసి వచ్చి అదుకుందో ఇమ్మీడియట్గా మీకు అందరూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇంత నిబద్ధతతో మేమందరం కలిసి కష్టపడి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈరోజు ఈ స్టేజ్ తీసుకొచ్చిన ఈ సంస్థని ఇందులో ఉన్న ముందు నుంచి మనం తీసుకుంటే 2000 సంవత్సరంలోనే ప్రైవేటైజ్ చేస్తే 24 సంస్థల్ని ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ కంపెనీలు ఈరోజు మనకి ఇండియాలో ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల పాటు అయింది ఈ 20 సంవత్సరాలు తీసుకున్నా కూడా మా ఉద్యోగుల నిబద్ధతతో ఈరోజు మా మార్కెట్ షేరు 76% అంటే 100లో 76% ఈ మార్కెట్ ఇన్సూరెన్స్ మార్కెట్ షేరు మాదే సో మిగతా 20 కంపెనీలు కలిపి మిగతా షేర్ అంటే దీన్ని బట్టి మీ ఏమర్థం అవుతుందంటే ప్రజల్లో మాకు ఎల్ఐసి మీద ఉన్న నమ్మకం ఎల్ఐసి అంటే ఇది ఒక పర్యాయ పదం ఎల్ఐసిలో మీకు మీ ఎక్కడైనా మీరు చూసే ఉంటారు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ఏరా నీకు ఎల్ఐసి ఉందా అని అడుగుతారు అటువంటి పర్యాయ పదంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండడానికి కారణం మా ఉద్యోగుల తాలూకా నిబద్ధతతో పనిచేయబట్టే ఈరోజు ఇటువంటి స్టేజ్లో ఉన్న ఈ సంస్థని మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఏ సంస్థనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రైవేటైజ్ చేయాలనుకుంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఆ సంస్థ నష్టాల్లో ఉందనుకోండి ఈ సంస్థ నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని మేము భరించలేము ఇది మా గుడిబందగా తయారవుతుంది కాబట్టి మేము దీన్ని పబ్లిక్ చేస్తామనుకోవచ్చు కానీ మా సంస్థ 1956 నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా నష్టాల్లోని సంస్థ ఏదైనా ఉందంటే మా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే అదొకటే కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మేము డివిడెండ్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తూనే ఉన్నాం సో అయినా కూడా ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి మాత్రమే ఎవరి దగ్గర డబ్బు ఉండి షేర్లు కొనుక్కోగలరో వాళ్ళకి మాత్రమే సాయం చేయాలనే ఉద్దేశంతో ఇందులో ఉన్న షేర్ని అమ్మడం జరుగుతుంది మళ్ళీ మాకు ఉద్యోగులుగా మా భయం ఏంటంటే 1956కి ముందు ఉన్న పూర్వం ఎటువంటి సిచ్యువేషన్ ఉండేదో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుందేమో అనే భయం కలుగుతుంది దానికోసం మేము అందరం వ్యతిరేకిస్తున్నాం ఈరోజు వరకు నిబద్ధతో మేము పనిచేస్తున్నాం ఇక ముందు కూడా నిబద్ధతోనే మేము ఇలాగే పనిచేసి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫ్లాగ్ని ముందుకు తీసుకెళ్తాం కాకపోతే ప్రభుత్వం చేస్తున్న ఈ 10% ఫస్ట్ టైం ఐపీఓ అన్నారు తర్వాత ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అనొచ్చు సో ఈ షేర్ని ఎంతవరకు తీసుకెళ్తారు అనేది కూడా ఈరోజు 5% 10% అన్నారు రేపు ఉదయం దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు కూడా మాకు తెలియదు సో ఈ విధంగా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలపాలనుకుంటున్నారు ప్రభుత్వ చర్యలు మనగానే ఒకసారి చూసుకుంటే రైల్వేలు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటున్నారు
టెలికామ్ ను ప్రైవేటైజ్ చేశారు, ఆల్రెడీ టెలికామ్ ను ప్రైవేటైజ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ పరిస్థితి మనం అందరూ చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉన్న అన్ని బ్యాంక్స్ ని కూడా ఆల్మోస్ట్ పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా మీలో ఏకైక సంస్థ ఈ కామధేను లాంటి ఈ సంస్థ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఆదుకుంటున్న ఈ సంస్థని మళ్ళీ ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రస్తుతం కేవలం 10% వాటాలతో మాత్రమే షేర్లు మాత్రమే కార్పొరేట్ కంపెనీలను కట్టబెడుతూ భవిష్యత్తులో 10 నుంచి 20 20 నుంచి 40 పరపాటున 51% వరకు గాని ఈ షేర్లు గాని అమ్మేయడం జరిగితే ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం అయిపోద్ది. దీని తీవ్రంగా ఖండిస్తున్నాం. 1956 కు పూర్వం ఇన్సూరెన్స్ పరిస్థితులు ఎలా ఉండే అలాంటి పరిస్థితులు వస్తాయా అనే ఆందోళన అయితే మాకు కలుగుతుందని ఇక్కడ ఉద్యోగులు తెలియజేస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడంపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఎల్ఐసి అనేది దీన్ని ప్రైవేట్ పరం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా భారతదేశాన్ని ఇంత సంక్షోభం, భారత ప్రపంచం మొత్తంలో సంక్షోభం వచ్చిన భారతదేశం ఈ మాత్రం నిలవగలిగింది. వాళ్ళ చేతులతో నిలవగలిగిందంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడమే. ఈ సంస్థలు ఉండడం వల్లనే మొత్తంగా ఎన్ని ఉడిదొడుకులు వచ్చినా సరే నిలవండి. ఇలాంటి భారతదేశంలో ఉన్న ఈ ప్రభుత్వ సంస్థల్ని ఈ కరోనా టైంలో అందరు ఇబ్బందులు ఉన్న టైంలో మొత్తంగా నిర్దాక్ష్యంగా కార్మిక హక్కులనంతా కూడా నాశనం చేసేసి వాళ్ళకి ఏ విధమైన హక్కులు లేకుండా చేసి మొత్తంగా హోల్సేల్గా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం మొత్తంగా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే కార్మిక చట్టాలను కూడా మార్చేసే పరిస్థితి ఉంది. మేము మొత్తంగా 30 సంవత్సరాల సర్వీస్ ఎట్టి అప్పటి నుండి మేము సహాయశక్తులపై దీన్ని కాపాడుకోవడానికి ఈ మొత్తం షేర్ కానీ మొత్తంగా పబ్లిక్ రంగంలో ఉండడానికి డెవలప్మెంట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి మొత్తంగా అన్నింటిలో కూడా మేము అభివృద్ధి సాధించాం. ఇప్పుడు నష్టాలు అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రతి దగ్గరని కూడా వీళ్ళు ఏమీ లేదు, నష్టం లేదు, లాభం లేదు, ఏమీ లేదు. వీ ఎలాగోలాగా వీళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళందరికీ కూడా ఆదాని గ్రూపులు కానీ అన్నిటి గ్రూపులకు కానీ అమ్మేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కొక్కటి 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 ఈ ఎల్ఐసిని మేము కాపాడుకోగలిగాం. అలాగే ప్రభుత్వాన్ని అందరినీ కూడా అందరినీ మొబిలైజ్ చేసి కూడా కాపాడుకోగలిగాం. దాన్ని కొనసాగించడానికి మేము సహాయశక్తులు ప్రయత్నిస్తాం. కానీ బీజేపీ ప్రభుత్వం ఓ పక్క స్వదేశీ అని పేరు చెప్తుంది. స్వదేశీ అంటే మనం కాళ్ళ మీద నిలబడడం, మన దేశానికి ఉపాధి కలగడం, మన అందరికీ అభివృద్ధి చెందడం మన వాళ్ళందరికీ. తీరా చూస్తే అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా విదేశీయులు గొప్ప చెప్పేస్తున్నారు, అమెరికా కంపెనీలు గొప్ప చెప్పేస్తున్నారు, కొరియా కంపెనీలు గొప్ప చెప్పేసి అది అదేం స్వదేశండి. మన రక్షణ, మన దేశానికి రక్షించేవాడు విదేశీయుడు ఉంటే మనకు రక్షణ వస్తుందా? మనకు పెట్టుబడులు ఎవడైనా వచ్చి వాడెవడైనా సెక్యూరిటీ గార్డుకి వస్తే వస్తుందా? ఇప్పుడు అక్కడెక్కడ నుండి తీసుకొచ్చి ఇప్పుడు లెక్కలు డొక్కలు ఎక్కడ చెప్పట్లేదు. కోట్ల రూపాయలు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా అవన్నిటిని కూడా వీళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు. పార్లమెంట్లో కూడా చెప్పట్లేదు. వాడు పార్లమెంట్లో ఉండే చట్టాలని కూడా అక్కడ స్వతంత్రం కూడా రాజ్యాంగంలో ఉండే వాటిని కూడా గౌరవించకుండా మొత్తంగా నిర్దాక్ష్యంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వాటన్నీ కూడా ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే పరిస్థితులు, నోట్లు మాట్లాడుతున్న వాళ్ళందరినీ జైల్లో పరిస్థితులు, చాలామందిని కాల్ చేసే పరిస్థితులు ఉన్నాయి, తిండి తినడానికి కూడా అవకాశం లేని, ఏం తింటున్నారంటే వాటి మీద ఆంక్షలు వేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి దాన్ని ఇప్పుడు మొన్న తీసుకొచ్చారు. మా ఆందోళన అంతా 55 సంవత్సరాలు అందరూ కూడా 60 సంవత్సరాలు అని పేరు చెప్పి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పిఎఫ్ డబ్బులు, మా డబ్బులు అవి, మేము కష్టార్జితంగా ఎప్పుడు నుండో సంపాదించుకొని పోగేసుకున్నాం. అలా డబ్బులను కూడా ఈ అదవులు షేర్ మార్కెట్లు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ డబ్బులంతా కూడా పెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిఎఫ్ డబ్బులను కూడా పెట్టి అన్నిటికీ కూడా ఒక నియంత్రణ చట్టం అని చెప్తున్నారు. ఆ చట్టం అంతా నియంత్రణ అనేది ఏమీ ఉండట్లేదు. ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళకి ఏం చేసినా కానీ ఎవడు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఇక్కడ ఉన్న ఆస్తిని తినేస్తున్నా కానీ ఎవడు అడగట్లేదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు పీల్చేసి పన్నులు కట్టేది మేము. దాదాపు 150,000 రూపాయలు నేను కట్టాను మన ఈ సంవత్సరం పన్ను. ఏ కంపెనీ వాడు కట్టేది చెప్పండి?
అన్ని కంపెనీలు ఎగ్గొట్టేశారు ప్రతి దాన్ని కూడా జిఎస్టి అన్నారు మన సిగ్గు లేదు జిఎస్టి పెడితే మీకు అందరూ కూడా మొత్తం వచ్చేస్తుంది రాష్ట్రాలకంత మేము ఇచ్చేస్తాం అని చెప్పిని పెద్ద మనుషులు పార్లమెంట్ లోనేమో జిఎస్టి మీరు అప్పులు చేసుకోండి అని చెప్తారా జిఎస్టి పెట్టిన దానికి ఫినాయిల్ ఇప్పుడు శానిటైజర్ ఇంత కరోనా టైంలో అందరం కొనుక్కుంటున్నాం అందులో కూడా జిఎస్టి అసలు దానికంటే 18% 25% అలాగే జిఎస్టి మా ప్రీమియం మీద 18% లక్ష రూపాయల్లో 20,000 రూపాయలు జిఎస్టి అంటే ఎవడు కడతాడండి ఏ పోలీస్ హోల్డర్ కడతాడండి మాకే ఇబ్బంది పడుతుంది పోలీస్ హోల్డర్ అందరూ కూడా నానే ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది కూడా ప్రభుత్వానికి సిగ్గు సరం ఏమీ లేదు అంత ఎలవోలాగా నాశనం చేసి ఒక పక్క స్వదేశీ విధేదన విధానం అంటారు అన్నీ కూడా స్వదేశం అన్నీ అది ఉండాలి ఇది ఉండాలి ఓ పక్క భక్తి అన్ని భక్తులు ఒక పక్క చచ్చిపోతుంటే కరోనా చేసి ఇవన్నీ చేస్తుంటే అంటే దీన్ని పక్కదారి మళ్లించడానికి నానా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే దాన్ని పక్కదేరు పట్టించేసి గుడ్లు పేరు చెప్పుకొని గోడగోడా చెప్పుకొని మా మనుషుల మధ్యనే మా ఉద్యోగుల మధ్యలో కానీ ప్రజల మధ్యలో కానీ చిచ్చు పెట్టేసి ముక్కలు చేసే పరిస్థితులు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నిటికీ ఎవరైనా సరే మోసం ఎన్నాళ్ళు మోసం చేయలేరు ఈ అంత గ్రహిస్తున్నారు మనుషులు అందరూ ప్రజలందరూ గ్రహిస్తున్నారు వీడు ఎంత ఇప్పుడు ఇక్కడ ఉండే మన స్టీల్ ప్లాంట్కి కానీ షిప్యార్డ్కి కానీ ఆర్డర్ ఇవ్వకుండా వీడంతా ఎక్కడ కొరియా కంపెనీలకు ఇస్తారా స్టీల్ ప్లాంట్కి ఉంటే వీడికి సొంత గనులు ఇవ్వరు ఒక కంపెనీ లేని వాడికి గనులు ఉపజెప్పడానికి ఎంత దారుణం అండి అంటే ప్రశ్నించే వాళ్ళకి అందరినీ ప్రశ్నించే అరాధ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ప్రశ్నించే సత్వం జనాలందరిలో కూడా ఏం చేయాలనేది నిరాశ నిసులతో ఇప్పుడు అయితే కరోనా టైంలో అందరు తిరగలేని పరిస్థితి ఏదో మేమైతే కొద్దిగా మాస్కులు వేసుకునే ఇవన్నీ తిరుగుతున్నాం తిరుగుతున్నా సరే ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని పార్లమెంట్లో వీళ్ళు అబద్ధాలని నోరెత్తితే అబద్ధాలు ఇక్కడే ఒకటి చెప్తారు ఒకటి ఇంకోటి చేస్తుంటారు మనకందరూ కూడా ఉద్ధరించేస్తున్నామని కబుర్లు చెప్పేస్తారు తీరా చూస్తే ఇండైరెక్ట్గా గోతులు తవ్వేస్తున్నారు లోన్ 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 లోన అక్కడ పనిచేసుకుంటున్నారు వాడికి ఈ వాటని ఈవెని ఎఫ్సీఐ ఇప్పుడు అక్కడ పోర్టుల్ని అక్కడ భర్తులనంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు ఓ పక్క మాకు కూడా ఆశ చూపిస్తున్నారు మీకు ఉద్యోగస్తులకేమి మీకు షేర్లు ఇచ్చేస్తాం కదా తక్కువకి ఇచ్చేస్తాం కదా నానా రకాలుగా ఆశ చూపేసి మమ్మల్ని అంటే కూడా నూనె నొక్కడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు ఇలాంటి అన్నింటిని కూడా మేమంతా కూడా వ్యతిరేకంగా మేము గ్రహిస్తాము గ్రహించి ప్రతి ఒక్కరు గ్రహించేటట్లు చేస్తున్నాము మేమందరూ కూడా ప్రజానీకాన్ని కూడా అలర్ట్ చేసి అన్నింటిని కూడా ఈ ఐపీఓని మొత్తంగా షేర్లు అమ్మడం ఫస్ట్ మొత్తం 5%తో స్టార్ట్ చేస్తారు 10% చేస్తారు విదేశీ పెట్టుబడులు కూడా ఆ విధంగానే అన్నాడు మొదట 20% అన్నాడు 30% అన్నాడు 40% అన్నాడు తర్వాత 100% కూడా అమ్మేసే పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్లకి వాళ్ళు ఏమి చేయకపోయినా సరే ఈ మొత్తం డబ్బులంతా కూడా పన్నులు కట్టేదంతా సామాన్య ప్రజానికి మేము తేరా చూస్తే తినేదంతా భోంచేసేదంతా లక్ష లక్షలు ఆస్తులు సంపాదించుకున్నదంతా కూడా వాళ్ళు ఉన్నాయి పరిస్థితులు ఉన్నాయి ఈ అన్నిటిని కూడా మేము ఎలర్ట్ చేసి ప్రజానీకానికి వీళ్ళు చేస్తున్న దోహం ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి ముసుగులో ఏ విధంగా దేశభక్తి అంటే మనం కాపాడుకోవడం మన సెక్యూరిటీ మన దేశాన్ని మనం కాపాడుకోవడం సెంటిమెంటల్గా ఉపయోగించి ఇక ఎవరినో విదేశీయులు ఇక్కడున్నారని అక్కడున్నారని కొంతమందిని ముద్రేసేసి ఇవన్నీ చేసే పరిస్థితులు అవన్నీ ఉన్నాయి అవన్నిటి కూడా జీవిత బీమా ఉద్యోగస్తుడుగా నేను నా దేశాన్ని కాపాడుకోవాలి నా స్వతంత్రాన్ని కాపాడుకోవాలి మా యొక్క ఆస్తుల్ని కాపాడుకోవాలి ఈ ప్రధానికానికి అందరికి వసతులు గుడ్ మినిమం వేజెస్ ఇవన్నీ కూడా రావాలి చట్టాలన్నీ కూడా అమలు చేసేటట్లు కార్మిక హక్కుల్ని కల్పించేటట్లు ఈ యొక్క వాడు పంపించేద్దామండి 55 సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాలి 30 సంవత్సరాలు అంటే ఇప్పటికి రిటైర్ అయిపోయేవారు మేమంతా మొత్తం బోల్డ్ లక్షల రూపాయల ఆస్తులు ఏదో ఇల్లులు కొనుక్కొని ఇవన్నీ పెట్టుకొని ఉన్నాం అవన్నింటినీ కూడా ఈ ఇల్లులు పెట్టి అప్పులు చేసుకొని ఉన్నాం మాకు అర్జెంటుగా పంపించేస్తాడా మొన్న ఏం చేసాడంటే బిఎస్ఎన్ఎల్కి 80,000 మంది లక్ష 50,000 మంది ఉంటాయి 80,000 మంది భయపెట్టి మొత్తం నిర్దాక్ష్యంగా 3 నెలలు జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి ప్రీమియం కట్ చేయించలేదు జీతాలు ఇవ్వకుండా భయపెట్టేసి అమ్మో నేను పోతానమ్మా అని మొత్తంగా అందరు కూడా విఆర్ ఇచ్చేసే పరిస్థితులు ఉన్నాయి ఆ విఆర్ ఇచ్చిన కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటి కూడా మోసం చేయడం ఇప్పుడు తెల్లవారితే రిలయన్స్ టవర్లన్నీ కూడా దొబ్బేసే పరిస్థితులు ఉన్నాయి టవర్లన్నీ కూడా అన్ని ప్రభుత్వమే అవన్నీ కూడా కష్టార్జితం ప్రజల కష్టార్జితం వాళ్ళందరూ కూడా సంపాదించుకున్నారు ఆ కష్టార్జితాన్ని ఒక వ్యక్తికి ఉపజెప్పడానికి కొంతమంది వ్యక్తులకి కంపెనీలకు ఉపజెప్పడానికి సిగ్గు లేదా ఈ ప్రధానమంత్రిగా అనేది మేము ప్రశ్నిస్తున్నాం వీడికి సిగ్గు ఉంటే నిజంగా దేశభక్తి ఉంటే ప్రజానీకానికి మన ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటేనే ఇప్పుడు ఇక్కడికి వెళ్తే
రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ ఆస్తులు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అలాంటి అన్నింటిని కూడా ఇప్పుడు పేరు చెప్పుకొని ఒప్ప చెప్పి ఒకళ్ళిద్దరు పెట్టి ఇప్పుడు అట ప్రైవేట్ ట్రైన్లు వస్తాయట, ట్రైన్లు అట టికెట్ వాడే నిర్ణయించుకుంటాడట. ఇప్పుడు ఒక్కొక్కటి 5500 ఉన్నాయి, 500 ఉండే రూపాయలని మామూలు టైంలో వీళ్ళందరూ కూడా ఎంత కమ్ముతున్నారు మనం చూసే పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి 3000 రూపాయలు 4000 రూపాయలు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తే అలాంటి ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎప్పుడు కూడా లాభాలకే చూస్తారు, ప్రజానీకం తాలూకా శ్రేయస్సు చూడరు. ఈ అన్నింటినీ కూడా మనం తెలుసుకొని ప్రజానీకం కూడా తెలుసుకొని మేమంతా అందరూ మద్దతుతోటి మా ఎల్ఐసిని కాపాడుకొని మేము ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం. అమ్మ, ఒక మహిళా ఉద్యోగిగా మీరు చెప్పండి అమ్మ మీ ప్రధాన సమస్య. సార్, నేను ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నాను. 64 సంవత్సరాల క్రితం కేవలం 5 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఎల్ఐసి ఈరోజు 32 లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదించడమే కాక 26 వేల కోట్లు డివిడెండ్ కింద, కేవలం 5 కోట్ల పెట్టుబడి మీద లాభం కింద గవర్నమెంట్కి ఇస్తే, ఇంత లాభాల్లో ఉన్న సంస్థని ఈ షేర్ మార్కెట్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ డబ్బు నిజంగా గవర్నమెంట్ సొంతమా? కాదు. ఇందులో ప్రీమియంలు కట్టే ప్రతి పాలసీ హోల్డర్ యొక్క ఆస్తి ఈ 32 లక్షల కోట్లు. దీన్ని షేర్ మార్కెట్లో పెట్టి 10 రూపాయలకో 15 రూపాయలకో లేదా ప్రైవేటు ప్లేయర్స్కి అప్పజెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రభుత్వానికి అంత డబ్బు లేదా? జిఎస్టీ అనేది ఎల్ఐసి ప్రీమియం మీద ఎందుకు వేయాలని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే చాలా చిన్న మధ్యతరగతి ఉద్యోగులందరూ వాళ్ళ జీవితాల బీమా కోసం కట్టుకుంటున్న డబ్బు మీద 18% జిఎస్టీ అనేది వేయాల్సిన అవసరం ఏమిటి? ఇదేమన్నా లగ్జరీ ఐటమా, లగ్జరీ కారా, లగ్జరీ వెహికలా అన్నది మా ప్రశ్న. అది మేము ఎప్పటి నుంచో వేస్తున్నాము. అయినా కూడా గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం అనేది ఇప్పటివరకు జరగలేదు ఎల్ఐసి ప్రీమియం మీద. ఇంకొకటి, ప్రైవేట్ ప్లేయర్స్ వస్తే అబ్బా గొప్పగా ఇన్సూరెన్స్ అనేది అందరికీ చేరుతుందని చెప్పి ఐఆర్డీఏని 2011లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన 80% మార్కెట్ ఇప్పటికీ ఎల్ఐసిలోనే ఉంది. దాని అర్థం ఎల్ఐసిని ప్రజలు నమ్మారు. సో ఇప్పుడు షేర్ మార్కెట్లో పెడుతుంది వాళ్ళ ఆస్తులా ప్రజల నమ్మకం పెడుతున్నారా? ఏం పెడుతున్నారు షేర్ మార్కెట్లో? ఎందుకంటే ఎల్ఐసిలో ఏ ప్రోడక్ట్ తయారవదు. ఎల్ఐసిని మిగతా కంపెనీలని డిఫరెంట్గా చూడండి. ఎందుకంటే అక్కడ వస్తువులు తయారవుతాయి, వస్తువులు నమ్ముతారు. ఎల్ఐసిలో అమ్మేది కేవలం నమ్మకం, ఒక భరోసా అమ్ముతాం. మీరు కనుక ఏదన్నా జరిగితే మీ ఫ్యామిలీకి ఇది ఇవ్వబడుతుంది అనే నమ్మకం మాత్రమే ఎల్ఐసిలో అమ్ముతాం మేము. ఆ నమ్మకాన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెడితే రేపు మేనేజ్మెంట్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు. ఇప్పటివరకు ఎల్ఐసిలో ఏ డెసిషన్ తీసుకున్నా అది కేవలం పాలసీ హోల్డర్స్కి, ప్రజలకి ఉపయోగపడే నిర్ణయాలే తీసుకున్నారు. కానీ షేర్ మార్కెట్ ద్వారా ప్రైవేట్ ప్లేయర్స్ ఎల్ఐసి మేనేజ్మెంట్లో వచ్చి కూర్చుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ షేర్ ధరలు పెంచుకోవడానికే జరుగుతాయి. బ్యాంకుల్లో ఇలాగే షేర్లు ప్రైవేటైజ్ చేశారు. పబ్లిక్ బ్యాంక్స్ అన్నింటినీ ప్రైవేటైజ్ చేశారు. ఐ మీన్ అంటే షేర్స్లోకి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? ఒక ఎస్పీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఛార్జ్, మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జ్, చెక్ బుక్ అడిగితే ఛార్జ్, స్టేట్మెంట్ అడిగితే ఛార్జ్, ఎస్ఎంఎస్ ఇస్తే ఛార్జ్. అంటే ఇప్పుడు ఎల్ఐసిలో ప్రీమియముల్లోంచి ఈ పేర్లు చెప్పి ఛార్జీలు చెప్పి మీరు వచ్చిన ఆదాయాన్ని షేర్ మార్కెట్లో పెట్టుకుని షేర్లు పెంచడానికి ఉపయోగించి ఏమిటి తగ్గుతుంది? అల్టిమేట్గా పాలసీ హోల్డర్లకు వచ్చే బోనస్ తగ్గుతుంది. ఇప్పటివరకు 95% ఆఫ్ ద ప్రాఫిట్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ డివిడెండ్ టు పాలసీ హోల్డర్స్. సో నెక్స్ట్ ఫస్ట్ తగ్గేది డివిడెండ్, పాలసీ హోల్డర్స్ డివిడెండ్ తగ్గుతుంది. ఎందుకంటే ఎల్ఐసి చట్ట ప్రకారం 10% మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ వాడుకోవచ్చిన, నాట్ మోర్ దాన్ 3% వీఆర్ యూజింగ్. అంటే జీతాలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, మేము వాడే స్టేషనరీ, బిల్డింగ్, రంగులు, హంగులు ఇవేవి ఖర్చు పెట్టకుండా అతి తక్కువ కాస్తో ఆపరేట్ చేస్తున్న సంస్థ ఎల్ఐసి. వేరాజ్ మాకు ఫండ్స్ విపరీతంగా ఉన్నాయి. ఇంత ఆస్తులు కానీ ఇంత బలమైన సంస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేదు అన్నది ఆ గవర్నమెంటే ఒప్పుకుంది. మేము ఎంత ఇస్తున్నాము ప్రతి సంవత్సరానికి అన్నది ఒప్పుకున్నది కూడా ఇదే గవర్నమెంట్. చెక్కులు తీసుకుంటూ ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మరి ఏమిటి అమ్ముతున్నారు? ప్రజల నమ్మకాన్ని అమ్ముతున్నారా? మీకు ఇంత మెజారిటీతో మిమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు ఇటువంటి సంస్థల్ని అమ్మకానికి పెడితే మీరు వారికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అమ్ముతున్నారు, ఎవరి బెనిఫిట్ గురించి అమ్ముతున్నారు అన్న సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి. అవసరం ఉంది, అంతేగాని దీనివల్ల ఎల్ఐసి అభివృద్ధి చెందుతుంది అని మాత్రం కళ్ళగొల్లి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్ఐసి ఇంకా ఇంత అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి ఎన్నో కంపెనీలు మూసుకుని వెళ్ళిపోయాయి. ఇండియాలో బిజినెస్ చేయలేక ఎన్నో కంపెనీలు క్లోజ్ అయిపోయాయి.
కానీ ఎల్ఐసి ఇప్పటికి 30% గ్రోత్ మెయింటైన్ చేస్తోంది. ఈవెన్ కరోనా టైం లో కూడా ప్రజలు ఎల్ఐసి నే నమ్మారు, ప్రైవేట్ కంపెనీలు నమ్మలేదు. ఇటువంటి నమ్మకాన్ని మీరు షేర్ మార్కెట్ లో పెట్టి దేన్ని దెబ్బ తీస్తున్నారు? ఇది ఖచ్చితంగా కూచున కొమ్మని నరుకుకోవడం. అమ్మా చెప్పండి, ప్రధానంగా ఎల్ఐసి ని గనుక ప్రైవేట్ పరం చేస్తే రాబో రోజుల్లో ఇటు పాలసీ హోల్డర్స్ గానీ ఉద్యోగులు గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది? అసలు ఎల్ఐసి అనేది ఏ రకంగా ఫామ్ అయింది అంటే కూడాను 245 ప్రైవేట్ కంపెనీలు ఒకప్పుడు ఉండేవండి. అలాంటి ప్రైవేట్ కంపెనీలు ప్రజల్ని వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళు పే చేయవలసిన క్లెయిమ్లు కూడా పే చేయకపోతే మనం ఏంటి, నేషనలైజ్ అయింది. నేషనలైజేషన్ కూడా ప్రభుత్వం ఆ రకంగా నేషనలైజ్ చేస్తే ఆ సొమ్ము అంటే చిన్న మొత్తాల పొదుపు అంతా వచ్చింది. కాస్త ఒక మన ఇండిపెండెన్స్ తర్వాత ఒక కంపెనీలు పెట్టాలంటే ఈ డబ్బులు అవసరం అవుతాయి అని చెప్పేసి అప్పుడు మనం అనుకునే వాళ్ళం కదా, టాటాలు బిర్లాలు వాళ్లే కొనేసుకో, వాళ్లే తీసేసుకోగలరు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫ్యాక్టరీలు పెట్టాలంటే ఇలాంటి చిన్న మొత్తాలన్నింటినీ కలిపి ఒక రకంగా ఈ ఎల్ఐసిని నేషనలైజ్ చేసి ఈ నేషనలైజేషన్ ఈ డబ్బులతోటి మన ఫ్యాక్టరీలు పంచవర్ష ప్రణాళికలు అన్న దాంట్లో వెళ్తూ ఉండేది. అలాంటి టైం అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏంటి, అసలు మీకు ఎఫిషియన్సీ లేదు. మీకు ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ అంటే మేము క్లెయిమ్స్ ఏమి చాలా చక్కగా పరిష్కరిస్తున్నాం. మావి 98% 99% క్లెయిమ్స్ పరిష్కరణ జరుగుతాయి. మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఎల్ఐసి అంటే ఎల్ఐసి, ఎల్ఐసిలోనే పెడతారు అందరూ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. అలాంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియాని ఏం చేస్తున్నారు, ప్రజానీకానికి ఏంటంటే షేర్లు అమ్ముతానంటున్నారు. షేర్లు అంటే చాలా మంది కూడా మేము కూడా కొనుక్కోవచ్చు కదా అని అనుకుంటారు. చాలా మంది ప్రజలు కూడా ఏమనుకుంటారంటే నేను కూడా షేర్ తీసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ 120 కోట్ల మంది ప్రజానీకి భారతదేశంలో 3% అంటే 2 కోట్లు కూడా కొనుక్కోలేరు ఆ షేర్లు. ఆ షేర్లు అలొకేట్ చేసిన తర్వాత ఆ షేర్లు వస్తాయా అంటే అది కూడా తెలియదు. మళ్ళీ అవి ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం? రెండోసారి తను నెగ్గి బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఎవరికి కట్టబెట్టాలనుకుంటుందంటే ఎల్ఐసి లాంటి సంస్థ ఇన్నాళ్ళు తనకి ఏ రకంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లోని, రోడ్స్లోని, ట్రాన్స్పోర్టు, బిల్డింగు ఈ రకంగా చేసిన సంస్థను ఏం చేస్తుందంటే అంబానీలు, అదానీలు ఆ రకంగా అంటే ఆత్మనిర్భర్ భారత్ ఉంది కానీ అంబానీ భారత్ అన్నది తయారు చేయడానికే ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. దేన్ని మాత్రం మేము అసలు వదిలిపెట్టేది లేదు. ఎల్ఐసి ఎంప్లాయీస్గా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాలసీ హోల్డర్స్, ఎందుకంటే 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లకి ఇది మీ సొమ్ము, ఇది ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అని తెలియజెప్పడానికి కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణం కట్టుకుని, ఎందుకంటే ఎల్ఐసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉన్నది 100,000 మంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎల్ఐసి అంటే తన సొంత బిడ్డ. ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక 30 ఏళ్ల పాటు చేస్తున్నాము ఈ సంస్థను, ఇలాంటి సంస్థను కానీ నిర్వీర్యం చేస్తే మేము ఊరుకోము. దీని పెద్ద ఎత్తున మేము పోరాటం అని చేస్తాం. ఈ కరోనా కష్టకాలంలో కూడా మేమేంటే సోషల్ మీడియా కూడా వాడుతున్నాం, టెలిగ్రామ్ యాప్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు. మాకు తెలియకపోయినా చాలా ఇప్పుడు కొత్త పిల్లలు అందరూ 25 ఏళ్ల పిల్లలు, సో ఆ రకంగా మేము ఆ మెసేజ్లు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే సే నో టు ఐపీఓ అన్నది మాత్రం మేము ఇచ్చి సేవ్ ఎల్ఐసి అని, ఎందుకంటే సేవ్ ఎల్ఐసి అంటే ప్రభుత్వం, ఎల్ఐసి ప్రభుత్వంలో ఉండాలని. అమ్మా చెప్పండి, ప్రధానంగా ఉన్న మీ డిమాండ్ ఏంటి, మీ యొక్క సమస్య ఏంటి, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను యాక్చువల్గా ఒక ఎంప్లాయీ కన్నా ఒక సిటిజన్గా, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ సిటిజన్గా చెప్పదలుచుకున్నానండి. మన కార్పొరేషన్ అనేది డౌన్ టు ఎర్త్, లైక్ ఉన్నవాళ్లే కాదు రూరల్ పీపుల్, ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ సర్వెంట్ మేడ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఎంతో ట్రస్ట్తో ఈ పాలసీస్ అనేది తీసుకొని ఉన్నారు. సో వాళ్ళే ఆలోచించుకోవాలి, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రైవేటైజేషన్, ఆ ట్రస్ట్ అనేది డౌన్ టు రూరల్ పీపుల్ లేని వాళ్ళని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళకే ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్ అండి. అంటే 2000 సంవత్సరంలోనే ప్రైవేట్ పరం చేస్తూ ఒక 26 కంపెనీలు కానీ ప్రైవేట్ పరం అంటే ప్రైవేట్ వ్యక్తులకి ఇన్సూరెన్స్ కంపెనీలుగా తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా ప్రజల నమ్మకాన్ని అయితే చూరగం లేదు. ఎల్ఐసి మాత్రమే సుమారు 76% వరకు ప్రజల నమ్మకాన్ని చూరుకుంది. ఇప్పటి వరకు నమ్మకం అనే పదానికి నిర్వచనమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి అంటే లాభాలు ఆర్జిస్తూ ప్రజల నమ్మకాన్ని ఆర్జిస్తున్న ఇలాంటి సంస్థని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. తక్షణం మేము పోరాటాలు అయితే చేస్తాం, ప్రజలను అయితే ఎలర్ట్ చేస్తాం. అంటే 40 కోట్ల మంది పాలసీదారులు అయితే మాకున్నారు. మేము ఇక్కడ 13 లక్షల మంది ఏజెంట్లు, 100,000 మంది ఉద్యోగులు ఉన్నాం. మేమందరం కూడా రోడ్డును పడే పరిస్థితి అయితే ప్రభుత్వం తెస్తూ ఉంది. దీన్ని మేము గట్టిగా అంటే గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఆలోచన విధానాన్ని అయితే విరమించుకోవాలని అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు పబ్లిక్ డిమాండ్. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.